విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈ ఆ మొత్తాన్ని తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులకు చిక్కకుండా పరుగులు పెట్టారు. అయినా ఏసీబీ అధికారులు వెంటపడడంతో సిఐని కారుతో ఢీకొట్టి మరీ పొలాల్లో నుంచి పరిగెత్తారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో జరిగింది. ములక్కాయ వలసకు చెందిన ఈశ్వర్రావు అనే రైతు తన పొలానికి కనెక్షన్ మంజూరు చేయాలని విద్యుత్ ఏఈ శాంతారావును కోరారు. దరఖాస్తు పేరుతో ఫోన్ పే ద్వారా 4,000 ఆయన సూచించిన మేరకు చెల్లించారు. కనెక్షన్ ఇవ్వడానికి మరో 50,000 లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 20,000 అడ్వాన్స్ గా తీసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం డిమాండ్ చేయగా రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మిగిలిన లంచం డబ్బులు పొలం దగ్గర ఇస్తానని రైతు చెప్పడంతో ఏఈ శాంతారావు అంగీకరించారు. రాత్రి పొలం దగ్గరకు వచ్చిన ఏఈ కారులో కూర్చొని ఈశ్వర్రావును వాహనంలోకి రమ్మని పిలిచి మిగిలిన 40,000 తీసుకున్నారు. అప్పటికే దూరం నుంచి గమనిస్తున్న ఏసీపీ డీఎస్పీ రామచంద్రరావు సిఐ టి శ్రీనివాసులరావులు బైక్పై కారు వద్దకు చేరుకున్నారు. వారిని గమనించిన ఏఈ కారును పక్కనే ఉన్న పొలాల్లోకి వేగంగా నడిపారు. కారును అడ్డగించి ఏఈని పట్టుకునేందుకు బైక్పై సిఐ కొంత దూరం వెంబడించారు. ఏఈ కారుతో బైకును ఢీకొట్టడంతో సిఐ కింద పడి గాయాల పాలయ్యారు. కొంత దూరం వెళ్లాక శాంతారావు లంచం డబ్బులు విసిరేసి కారు వదిలేసి పరిగెత్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడికి రాజేందర్ ఉన్నారో ఆయన సొంత మండలం మక్కువలో అయితే విద్యుత్ అధికారి లంచావతారం ఇస్తాడు. ఒక రైతు దగ్గర తన పొలంలో విద్యుత్ బోరు కోసం విద్యుత్ కనెక్షన్ నిమిత్తం 60,000 రూపాయలని లంచంగా డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సాధారణ రైతు 20,000 రూపాయలు ముందు అడ్వాన్స్ గా ఇచ్చాడు. తర్వాత 40,000 రూపాయలు ఇవ్వడం కోసం తన పొలం దగ్గరికి ఏదైతే విద్యుత్ అధికారి ఏఈ శాంతారావు ఉన్నారో ఆ శాంతారావుని రమ్మనగా ఆ మిగిలిన 40,000 రూపాయలు తీసుకోవడం కోసం ఆ పొలం దగ్గరికి వెళ్ళినటువంటి శాంతారావుని అప్పటికే మాటిపోయినటువంటి ఏసీబీ అధికారులు పట్టుకున్న ప్రయత్నం చేశారు. ఏదైతే సదరు అధికారి 60,000 రూపాయలు డిమాండ్ చేసేటప్పుడే ఏసీబీ అధికారిని సదరు రైతు ఏదైతే ములక్కాయ వలస మక్కువ మండలం ములక్కాయ వలస చెందినటువంటి ఏసారా అనే రైతు ఏసీబీ అధికారులు ఆశ్రయించడంతో ముందస్తు పథకం ప్రకారము ఏఈ శాంతారావుని పట్టుకోవడం కోసం ఈ విధంగా పన్నాగం పన్నారు. అయితే డబ్బులు తీసుకోవడం కోసం ఏదైతే శాంతారావు పొలం దగ్గరికి వెళ్ళాడో పొలం దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో కారులో వెళ్ళినటువంటి శాంతారావు కారు లోపలికి రైతుని పిలిపించుకొని మిగతా 40,000 తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులు దారి చేసి పట్టుకున్న ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఏసీబీ అధికారులు వస్తున్నటువంటి క్రమంలో ఆ విషయాన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి రైతుని బయటికి పంపించేసి వెంటనే కారుతో పలాయనం చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనూ ఆయన పట్టుకోవడం కోసం సిఎస్ శ్రీనివాస్ కావచ్చు, ఏసీబీ డిఎస్పీ రామచంద్ర కావచ్చు, ఇద్దరు కూడా తన ద్విచక్ర వాహనంతో వెళ్తే ఆ ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టి అక్కడ ఉన్నటువంటి మరికొంత ముందుకు వెళ్లి అక్కడ కారు వదిలేసి అక్కడి నుంచి అయితే పరాయించడం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిఎస్ శ్రీనివాస్ అయితే తీవ్రస్థాయిలో గాయాలు పాలయ్యాడు. ఇప్పటికీ కూడా ఆ పరారీలో ఉన్నాడు ఏఈ శాంతారావు. ఎట్టి పరిస్థితుల్లోనే లొంగిపోవాలి, లంచం తీసుకున్నటువంటి ఏఈ శాంతారావు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాలని చెప్పి డిఎస్పీ రామచంద్ర అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి కావచ్చు, మిగతా ఘటనలకు సంబంధించి కావచ్చు, ఏవైనా తనిఖీలు అయితే ఏవైనా ఆధారాలు దొరకొచ్చే నేపథ్యంలో ఇప్పటికీ మక్కువ మండలం ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఇప్పటికీ ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఈ దారిలో తీవ్ర గాయాలు పడినటువంటి శ్రీనివాసరావుకి ప్రథమ చికిత్స చేయించారు అధికారులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ పరారులో ఉన్నటువంటి శాంతారావుని
ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టుకుంటాము, పట్టుకుని తీరుతామని చెప్పు డిఎస్పీ రామచంద్రరావు అయితే తెలియసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే అధికారులు మేలుకోవాలి, ఎవరికి లంచం ఇవ్వకుండా ఉండేందుకు ప్రజల దగ్గర ప్రజలకైతే కార్యక్రమాలు చేసే పరిస్థితి కనబడుతుంది అంటూ డిఎస్పీ రామచంద్ర ప్రస్తుతం మనకు తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా పరారీలో ఉన్నటువంటి శాంతారావు కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు, ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టుకుంటామంటూ కూడా డిఎస్పీ రామచంద్ర ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీ విద్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ ద అప్డేట్స్.